బడుగు బలహీన వర్గాల సాధికారతకు దేశ అభ్యున్నతికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఆదర్శనీయమని జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్ అరుణ అన్నారు. మాజీ ఉప ప్రధాని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి ఉత్సవాలను సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సాధికారతకు దేశ అభ్యున్నతికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఆదర్శనీయమని జడ్బీ చైర్మన్ అన్నారు. ఆయన అత్యవసర పరిస్థితిని ఎదిరించి జైలుకెళ్లారని, ఎస్సీల హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్టరూపంలో అమలు చేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువరానిదని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్కి తగ్గిందని అన్నారు. మహాత్మాగాంధీతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా కొంతకాలం పనిచేసిన తర్వాత భారత ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఈ జయంతి వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ జిందం కళ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అఖనూరి శంకరయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.